హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మతో వంట. ఈరోజు అమ్మతో వంటలో బెంగళూరు ఉడిపి స్పెషల్ అయిన నీర్ దోశ ఈ నీర్ దోశ చాలా హెల్దీ ఫుడ్ అండి. దీనికి ఆయిల్ని కానీ బట్టర్ని కానీ ఘీ ఏది యూజ్ చేయము. జస్ట్ మనకు కావాల్సినవి రెండు అంటే రెండే రెండు ఇంగ్రీడియంట్స్, రైస్ అలాగే పచ్చి కొబ్బరి. మనకి కార్తీక మాసమైనా శ్రావణ మాసమైనా కానీ పచ్చి కొబ్బరిలు ఫ్రిడ్జ్ నిండిపోతూ ఉంటాయి కదా. ఇలాంటి రెసిపీస్ ట్రై చేయండి, క్షణాల్లో బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది, అలాగే టేస్టీ టిఫిన్ కూడా మీ ముందు ఉంటుంది. ఇప్పుడు దీని ప్రాసెస్ని చూద్దాము. దీనికి కావాల్సింది పచ్చి కొబ్బరి, రైస్ అని చెప్పాను కదా. రైస్ మనం 2 కప్స్ తీసుకుంటే పచ్చి కొబ్బరి మనకి 1 కప్ సరిపోతుంది. ఈ పచ్చి కొబ్బరిని ఫ్రెష్గా కొట్టిందైతే చాలా టేస్టీగా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ చేసుకోండి, సింపుల్గా అయిపోతుంది, హెల్దీ ఫుడ్ కూడా. ఆయిల్ అసలు వాడము, సహజంగానే కొబ్బరికి ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ సరిపోతుంది. మనం సపరేట్గా ఎలాంటి ఆయిల్, బట్టర్, నెయ్యి అలాంటివి ఏవి యూజ్ చేయము. బెస్ట్ టిఫిన్ ఉంటుంది, హెల్దీ టిఫిన్ ఉంటుంది. అలాగే ఫస్ట్ టైం కనుక అమ్మతో వంట ఛానల్ చూసినట్టయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో మంచి మంచి రెసిపీస్ కూడా మన ఛానల్లో ఉంటాయి. అలాగే నేను త్వరలోనే మంచి రెసిపీస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ. ఇప్పుడు నీర్ దోశ ప్రాసెస్ని చూద్దాము. ఇప్పుడు బౌల్ని తీసుకుని అందులో 2 గ్లాస్ రైస్ వేసుకోవాలి. ఇక్కడ నాకు రైస్ క్వాంటిటీ, కప్ క్వాంటిటీ సేమ్, 1 కప్కి 1 గ్లాస్ రైస్ అవుతుంది. ఇప్పుడు ఈ రైస్ని 3 టైమ్స్ వాష్ చేసుకొని ఓవర్ నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను రైస్ మన రేషన్ షాప్లో ఇస్తారు కదా, ఆ రైస్ని వాడుతున్నాను. ఆ రైస్ అయితేనే మనకు దోశ పర్ఫెక్ట్గా వస్తుంది. మనం డైలీ తినే సోన మసూరి బియ్యం వాటితో కన్నా ఈ రేషన్ షాప్లో ఇచ్చే బియ్యంతో దోశ వేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఇలా ఓవర్ నైట్ నానితేనే రైస్ మనకి ఇలా తెల్లబడుతుంది, అలాగే వాటర్ని కూడా ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇవి మనకు వాటర్ని ఎంత ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటే మన నీర్ దోశ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఖచ్చితంగా ఓవర్ నైట్ నానబెట్టండి. మీకు టైం లేదని అనుకుంటే అట్లీస్ట్ 1-4 అవర్స్ అయినా నానబెట్టాలి. ఇవి రైస్ ఎంత నానితే మనకి దోశ అనేది అంత సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇలా మిక్సర్ జార్లోకి కొద్ది కొద్దిగా రైస్ని తీసుకొని మధ్యలో కాస్త వాటర్ యాడ్ చేస్తూ మెత్తటి పేస్ట్ లాగా తయారు చేయండి. ఇక్కడ 2 గ్లాస్ బియ్యం తీసుకున్నాం కదా, మనకు ఆల్మోస్ట్ 4 గ్లాసెస్ వరకు వాటర్ పట్టింది. ఇలా 2 గ్లాసెస్కి 4 గ్లాస్ వాటర్ వేసుకుంటేనే మనకి పల్చగా వస్తుంది, అప్పుడే నీర్ దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మనం సగం రైస్ని పట్టుకున్నాం కదా, ఇప్పుడు మిగతా సగం రైస్ని ఈ కొబ్బరితో పట్టుకోవాలి. కొబ్బరిలోకి కొన్ని వాటర్ యాడ్ చేసి ఇలా మెత్తగా రుబ్బండి. ఇలా రుబ్బిన తర్వాత మిగిలిన రైస్ని ఇందులో వేసి మరి కాస్త పేస్ట్ లాగా తయారు చేయండి. ఇప్పుడు మిగిలిన రైస్ మొత్తం ఇందులో వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా రుబ్బుకోండి. ఈ ప్రాసెస్కి మొత్తం మనకి 4 గ్లాసెస్ వాటర్ పట్టింది. చూసారు కదా, ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది. మనకి ఇది పల్చగా ఉంటేనే నీర్ దోశ కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇలా బౌల్లోకి తీసుకొని తగినంత సాల్ట్ను వేసుకొని ఒకసారి కలిపి దోశలు వేసుకోవాలి. మన రుచికి సరిపడినంత సాల్ట్ చూసి వేసుకోవాలి. ఇప్పుడు ఇలా సాల్ట్ మొత్తం కరిగిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ ఉంచుకోవాలి. ఈ ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీకి ఉందంటే సరే, లేదంటే కాస్త వాటర్ యాడ్ చేసుకోండి, చాలా పల్చగానే ఉండాలి. ఇలా పిండిని కలుపుకొని రెడీ పెట్టుకున్న తర్వాత ఓ దోశ ప్యాన్ని పెట్టుకొని కాస్త వేడి చేసుకోవాలి. ఇది కాస్త వేడెక్కిన తర్వాత ఈ పిండిని అందులో దోశలా పోయాలి. ఇది మనకి పర్ఫెక్ట్ షేప్ అంటూ ఏం రాదు, ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే వాటిని ఫిల్ చేసుకుంటూ దోశ షేప్లో పోసుకోవాలి. ఇది మనకు సేమ్ రవ్వ దోశలాగానే ఓ 5 మినిట్స్ పాటు కాలనివ్వాలి. ఇలా 1 సైడ్ 5 మినిట్స్ కాలిన తర్వాత సెకండ్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా కూడా ఓ 5 మినిట్స్ కాల్చుకోవాలి. చూసారు కదా, ఇది పర్ఫెక్ట్ నీర్ దోశ. ఇలా చిన్న చిన్న బుడగల్లాగా వచ్చిందంటే ఈ నీర్ దోశ అనేది మనకి పర్ఫెక్ట్ షేప్లో వచ్చినట్టు. ఈ దోశ మనకి కాలుతూ ఉంటే కోకోనట్లో ఉండే ఆయిల్ అనేది నెమ్మది నెమ్మదిగా రిలీజ్ అవుతూ ఉంటుంది. చూసారు కదా, చేతికి ఇలా కాస్త మనకి ఆయిల్లా అనిపిస్తుంది. ఇలా చేతికి కాస్త ఆయిల్లా అంటిందంటే అది 2వ వైపు కూడా బాగా కాలినట్టు. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారు కదా, నీర్ దోశ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. దీనికి ఆయిల్, నెయ్యి, ఘీ ఏది వాడము. 1 పచ్చి కొబ్బరి ఉంటే సరిపోతుంది. ఈజీగా ఈ బ్రేక్ఫాస్ట్ని ఇంట్లో తయారు చేసుకోవచ్చు.
మిగతా పిండినంతా అలాగే దోశల్లా వేసుకోవాలి. ఈ నీటి దోశకి పల్లీల పచ్చడి, కొబ్బరి పచ్చడి, టమాటా పచ్చడి దేంతో తిన్నా కూడా బాగుంటుంది కాంబినేషన్. హెల్దీ బ్రేక్ఫాస్ట్ తినాలి అనిపించినప్పుడు మన స్టేటే కాదండి, పక్క స్టేట్ వాళ్ళ రెసిపీస్ని కూడా ఓసారి ట్రై చేసుకోవాలి. చూసారు కదా మ్యాంగ్లూర్ స్పెషల్ అయిన నీర్ దోశని ఇంట్లో ఈజీ ప్రాసెస్తో ఎలా తయారు చేయాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం అమ్మతో వంట ఛానల్ని ఓసారి విజిట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి రెసిపీస్ కూడా నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను. నాన్ వెజ్ అయినా వెజ్ అయినా ఎలాంటి బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అయినా అన్ని రకాల వంటలు మన ఛానల్లో ఉంటాయి. ఒక్కసారి విజిట్ చేయండి, మంచి మంచి రెసిపీస్ ఉంటాయి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమ్మతో వంట ఛానల్. థ్యాంక్ యూ.